చెప్పండి సార్, ఎట్లుంది ఇక్కడ అసలు బీజేపీ రాబోయే ఎలక్షన్స్ లో హోరాహోరీగా పోటీ జరగబోతుంది అంటున్నారు. సో అంతేకాదు బీజేపీ గెలిచే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, ఏం చెప్తారు? బీజేపీ ఖచ్చితంగా గెలుస్తున్నాం అండి, 100% మనం గెలుస్తున్నాం బీజేపీ. ఇక్కడ కారణం ఏంటి అంటే మోడీ గారు చేసిన పరిపాలన, భారతదేశంలో మోడీ గారు చేసిన పరిపాలన, మోడీ గారు ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్ని కూడా 5 కిలోల బియ్యం తీసుకోండి జనానికి ఫ్రీ ఇచ్చేటి, ఊర్లలో ఇచ్చే గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధులు తీసుకోండి, ఊర్లలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మోడీ గారి తరఫునే జరుగుతుంది. కేసీఆర్ గారు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వట్లేరు. ఇది ఇన్ని రోజులు ఏమైంది అంటే యాక్చువల్గా జనానికి తెలియకపోయేది ఇది. ఇప్పుడు ప్రతి ముసలాళ్ళకు, చిన్నపిల్లలకు, అందరికీ తెలుసు మోడీ గారు ఏం చేస్తున్నారు. సో దానివల్ల 100% మనం గెలుస్తున్నాము, సైలెంట్ ఓటింగ్ బాగున్నది. ఇంకొకటి ఏంటి అంటే హుసేన్ నాయక్ గారు మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. గత 60 రోజుల నుంచి గడప గడపకు ప్రచారం చేస్తున్నారు, దానివల్ల కూడా చాలా మార్పు ఉన్నది. కనీ విని ఎరిగిన రీతిలో అసలు బీజేపీకి ఈసారి మహబూబాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఓట్లు పడబోతున్నాయండి. అయితే సార్, లాస్ట్ టైం కొన్ని ఓట్లు తోడిపోవడం జరిగింది కదా, సో ఈసారి కూడా ఒకేలా గెలుస్తారంటారు? 100% గెలుస్తామండి. లాస్ట్ టైం ఏంటి అంటే యాక్చువల్గా హుసేన్ నాయక్ గారు పార్టీలో జాయిన్ కావడం కూడా చాలా లేట్గా జాయిన్ అయ్యారు, 11 రోజుల ముందు జాయిన్ అయ్యారు. తనకు కూడా టైం దొరకలేదు, కార్యకర్తలు కూడా టైం దొరకలేదు తిరగడానికి. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ నుంచి, ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి తను పనిచేసుకుంటూ గ్రామ గ్రామాన పార్టీ నిర్మాణం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు గత 60 రోజుల నుంచి, 3 నెలల ముందు నుంచే తను తిరుగుతూ 60 రోజులు, ఆల్మోస్ట్ ఇవాళ నాకు తెలిసి 62 రోజు 63 రోజు పాదయాత్ర, గడప గడప పాదయాత్ర. సో ఆల్మోస్ట్ ప్రతి ఇల్లు టచ్ చేస్తున్నారు ఆయన. సార్, ఇక్కడ మహబూబాబాద్ డిస్టిక్ లో ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ కాంగ్రెస్ గెలిచే ఛాన్సులు ఎక్కువ అని కూడా అంటున్నారు, ఏం చెప్తారు? కాంగ్రెస్ నమ్మే పరిస్థితిలో జనం లేరండి. కాంగ్రెస్ పరిపాలన చాలా చూసేసారు, వాళ్ళు చేసిన అరాచకాలు చూసిండ్రు, వాళ్ళు చేసిన దోపిడీలు చూసిండ్రు. సో అదే విధంగా టీఆర్ఎస్ చూసిన పరిస్థితి అదే ఉంది. అసలు మొత్తం దోచుకోవడం తప్పిస్తే వేరే ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ దోచుకోవడం తప్పిస్తే, వాళ్ళు బాగుపడ్డారు తప్పిస్తే, అసలు నార్మల్ జనానికి వాళ్ళు చేసింది ఏం లేదండి. ఇక కాంగ్రెస్ గురించి అసలు వేస్ట్ మాట్లాడడం కూడా దానిగా వాళ్ళ గురించి. ఓకే సార్, ఫైనల్ గా అయితే ఏం చెప్తారు మహబూబాబాద్ లో ఉండి, డిస్టిక్ లో ఉండి ప్రతి ఒక్క కొత్త ఓటర్ కి కావచ్చు, ఓటు వేసే ప్రతి పర్సన్ కి మీరేం చెప్తారు? మేము చెప్పేది ఒకటే అండి, ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారని మీరు భావిస్తారో వారికి ఓటేయండి. మీరు డబ్బుకు దానికి దీనికి దేనికి లొంగకండి, 100% ఎవరైతే మీరు సేవ చేస్తారనుకుంటారో వారికి ఓటేయండి. ఇంకొకటి ఏంటంటే ఓటేసే ముందు మోడీ గారిని గుర్తు చేసుకోండి, 100% మోడీ గారు దేశానికి చేసిన కార్యక్రమాలు గుర్తు చేసుకోండి. సంక్షేమ పథకాలు అంటూ అది బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకు ఆయన చేసిన, ఇప్పుడు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్యే అయిన కాంచి, అదే వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే చెందుతుంది. ఏదైనా లీడర్లు కార్యకర్తలు ఆ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెందుతుంది. అదే దళిత బంధు అంటూ మన గృహలక్ష్మి అంటూ అది వాళ్ళకు మాత్రం చెందుతుంది. అసలు గతి లేని వాళ్ళకు ఇవ్వాలని పైనుంచి ఆర్డర్ ఉంటే ఈయన, అదే ఈ శంకర్ నాయక్ వాళ్ళ ఇది లీడర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అసలు ఉన్నోళ్ళకు లేని వాళ్ళకి ఇవ్వంటే ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. ఏది దళిత బంధు అయినా గృహలక్ష్మి అయినా అదే ఒక 10 ఎకరాలు ఉన్నకే ఇచ్చింది తప్ప అసలు వేరే వాళ్ళకు ఎవరికి మాత్రం ఇవ్వలేదు, అది చేసిందంటూ ఏం లేదు. అయితే మరి ఇప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి కదన్న, సో ఈసారి అధికారంలోకి ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, సీఎం క్యాండిడేట్ కావచ్చు, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా జాటో హుసేన్ నాయక్ కావాలని నేనే కాదు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయన అధికారం ఎందుకని రావాలనుకుంటున్నారన్న హుస్సేన్ నాయక్ గారు? ఆయన అధికారంలో లేనప్పుడే ఆపదికి సాపదికి ఎవరన్నా ఏదన్నా పేదలు ఉంటే వాళ్లకు ఎంతో అంత సహాయం చేసి చావుకు గాని బతుకు గాని ప్రతి ఒక్క దానికి ఆదుకుంటున్నాడు. ఇవాళ కూడా ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర ఇంటింటికి బీజేపీ గడప గడపకు హుసేన్ నాయక్ అని ఈ ప్రజా ఆశీర్వాద యాత్ర 60 రోజు కానీ జరుగుతుంది. కావున వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయితే అన్న మరి లాస్ట్ టైం పోటీ చేసి ఓడిపోవటం జరిగింది కదా, సో ఈసారి గెలుస్తారంటారు మరి? ఈసారి కంపల్సరీ లాస్ట్ సార్ అంటే బీజేపీలో ఎక్కువ ఈ మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ అప్పుడు బీజేపీ అంటూ ఎక్కడ లేదు, సరే ఎక్కువ పరిచయం లేదు. అదే జాటో హుసేన్ నాయక్ గారు వచ్చిన కాంచి చాలా మంది ఒక ఈ బీజేపీ అని అందరి మనసుల్లో కలిగి తీసుకుని వచ్చిండు. ఈసారి 100% గెలుస్తాడు, ఎందుకంటే పోయినసారి ఎక్కువ బీజేపీ ఇక్కడ మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ లేదు. అన్న వచ్చాక ప్రతి పల్లెలో బీజేపీ అని ప్రతి ఒక్క ప్రజలకు మొత్తం అందరికీ తెలియజేసిండు. కావున ఈసారి కంపల్సరీ బీజేపీ రావాలని చాలా మంది, నేనే కాదు నాలాంటి యువకులు చాలా మంది కోరుకుంటున్నారు. అయితే మరి ఇక్కడ వస్తే ఇక్కడ కాంగ్రెస్ వచ్చే ఛాన్సులు ఎక్కువ అంటున్నారు కదన్న, సో మీరేమో బీజేపీ వస్తుంది అంటున్నారు హుసేన్ నాయక్ గారు, సో సాధ్యమని అంటారా మరి? కాంగ్రెస్ వచ్చినా గానీ మళ్ళీ అదే బీఆర్ఎస్ అలాగే వెళ్ళిపోతుంది. ఈ బీజేపీ పార్టీ అంటూ అలాంటిది కాదు, ఏమైనా ఒంటరి ఒక్కరున్నా అదే పోరాటం చేసేయగల బీజేపీ పార్టీ, అలాంటిది ఏమి ఉండదు. కాంగ్రెస్ ఏ పరిస్థితిలో కానీ ఎలాంటిది కూడా ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇట్లా పాదయాత్ర చేస్తున్నారు అంటున్నారు కదన్న, సో ఏం చెప్తారు అంటే ఎలక్షన్స్ టైంలో ఇట్లా వస్తున్నారు? ఇది ఇంటింటికి వెళ్ళి అలా పరిస్థితులు కనుక్కొని నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పించేగా అలాంటివి చేసి అట్లా చేస్తున్నాడు. నరేంద్ర మోడీ పెట్టిన పథకాలు చాలా ఉన్నాయి, అదేది మన బాత్రూమ్
బాత్రూమ్ అంటూ బియ్యం ఇలాంటివి మనకు ఎన్నో పథకాలు ఇచ్చిండు. అదే రోడ్లు కానీ లైట్లు కానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ నుంచి వస్తున్నాయి. కొంతమంది తెలుగు కొంతమంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. నేను కూడా చాలా మంది చెప్తున్నా, ఈసారి మానకోట గడ్డ మీద బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగరడవేయడం జరుగుతుంది. ఇది హుసేన్ అన్నను ఖచ్చితంగా గెలిపించాలని అందరికి చెప్తున్నాం, మేము కూడా చేస్తున్నాం. మానకోట ప్రజల్లో బీజేపీ రావాలని చాలా మందికి ఉంది. జాటర్ హుసేన్ నాయక్ గారు ఇంత మంచి మనసున్న మహారాజు, ఆయన ఏ పనులైనా చేస్తారని మా అందరికీ అనుకున్నాం.